హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఉలవచారు. ఉలవచారు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలానే ఈ ఉలవచారు వేడివేడి రైస్లోనికి చాలా చాలా బాగుంటుంది. అలానే ఉలవల వల్ల ఎన్ని ప్రయోజనాలు చాలామందికి తెలిసే ఉంటాయి. అలానే వీడియో చివరి దాకా చూడండి. వీడియో చాలా లెంతీ అయింది అనుకోకుండా వీడియోను తప్పకుండా చివరి దాకా చూడండి. ముందుగా వచ్చేసి ఉలవలను ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. మనం రసం చేసేటప్పుడు దాకా నానబెట్టుకోవాలి. ఇలా నైట్ అంతా నానిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇలా బాగా నానాయి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని కుక్కర్లోనికి వేసుకొని ఉలవలను 1 లీటర్ నీళ్లు పోసి 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఉడికించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత చింతపండును నీటిలో కడిగి 100 ml వాటర్ వేసి చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 15 విజిల్స్ వచ్చిన తర్వాత ఉలవలు ఇలా ఉడికాయి. ఇప్పుడు ఉలవకట్టును సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఉలవలు ఇలా ఉడికాయి. ఇప్పుడు మనం వీటి అన్నిటినీ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రసంకి సరిపడేలాగా మసాలాను సిద్ధం చేసుకుందాం. కొద్దిగా శనగపప్పు, ఉద్దిపప్పు 1/2 స్పూన్, ధనియాలు 1 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, జీలకర్ర వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నిటినీ వేయించుకోవాలి. ఇలా 50% వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని మొత్తం అన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని అలానే 1 టేబుల్ టీ స్పూన్ కొబ్బరి వేసి ఇలా పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా పౌడర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించుకున్న ఉలవలను 2 గుప్పెళ్ళు అలానే కొద్దిగా బెల్లం వేసి మొత్తం పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రసానికి ప్రిపేర్ చేస్తాం. చింతపండును మెత్తగా చేతితో బాగా ఒత్తుతూ గుజ్జు తయారు చేసుకోవాలి. ఇలా చింతపండును మొత్తం అంతా గుజ్జు తీసి పిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉలవకట్టును ఒక సపరేట్ చేసాం కదండి, ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోనికి ఉలవకట్టు వేసుకోవాలి. అలానే ఈ రసంకి సరిపడేలాగా గల్లుప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉలవలు బెల్లం ముద్దను వేసి ఈ చింతపండు ఉలవకట్టులోనికి వేసి బాగా కలుపుకొని గిన్నెని అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 4 నుంచి 5 వరకు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలానే ముందుగా మిక్సీ పట్టిన మిరియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు వేసి నూనెలో స్టవ్ సిమ్లో ఉంచుకొని 1 30 సెకండ్ల పాటు ఈ పొడిని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ ఉలవకట్టు రసాన్ని ఇందులోనికి వేసి బాగా పొంగు వచ్చేంత వరకు ఈ ఉలవచారును మరగనివ్వాలి. చూడండి, ఇలా బాగా పొంగు వచ్చినప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా 3-4 పొంగులు వచ్చేంత వరకు రసంని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.